నాలాంటోన్ని పోగొట్టుకోవద్దు. నా లెక్క దళితుల గురించి ఆలోచించే నాయకులు రారు. అంటే దళితులను మోసం చేసేటోలు రారు అని చెప్తున్నాను. మొదటి ముఖ్యమంత్రి దళితుడే మోసం చేసేటోడు, నాలాంటోడు రాడు. దళితులకు మూడు ఎకరాలు చెప్పి మోసం చేసేటోడు రాడు. ఇట్లుంటది అట్లక్క. కాబట్టి నాసుంటోడు రాడంటుండిగా. దళిత బంధు ఎన్నికల కోసం పెట్టిన స్కీమ్ కాదు. రాహుల్ గాంధీకి ఎద్దు తెలియదు, పౌసం తెలియదు అంట. ఈయనకి ఎద్దు ఎవసం తెలుస్తుంది మొత్తం. ఇక ములుకట పట్టుకుని ఆనే ఉంటాడు ఈయన కూర్చుకుంటా. ఇక ఓట్లైన తెల్లారే సత్తుపల్లిలో దళిత బంధు. డబుల్ డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర. చూడు కథలు చూడు ఎట్టుంటాయో. సత్తుపల్లి ఇల్లందు సభల్లో కామెంట్స్ తీసిండు కాక. ఇది ఒక్కటన్నా, ఓట్లైన తెల్లారే సత్తుపల్లిలో దళిత బంధు అన్నాడు కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లా పది పది వేలు ఇంటింటికి పది పది వేలు అని చెప్పి ఎలక్షన్లైనాక తెల్లారే. కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దగ్గరికి ఆ బస్తీ వాసులు, బోరబండకు సంబంధించిన బస్తీ వాసులు తారా పోరా ఇక్కడ నుంచి ఏం సంగతి ఏమనుకుంటున్నారని ఇష్టం ఉన్నాడు తిట్టిండు ఎమ్మెల్యే. జిహెచ్ఎంసీలు ఎంత కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ పని అయితే పాపం. ఏంటంటే తెల్లారే పడుతున్నాడు, తెల్లారే పడుతుంది. మీరు లైన్ కట్టాల్సిన అవసరం లేదు, మీ సేవ పోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది, బీజేపీ వాళ్ళు కుట్ర చేసిండ్రు, తర్వాత ఇక్కడ ఎన్నికల సంఘం కుట్ర చేసింది. కాబట్టి మీకు బరాబర్ తెల్లారి ఇట్లా టంగ టంగ పడుతుంది, మీరు అదేంది అది చూసుకోవాలన్నాడు. మరి ఏం చూసుకున్నా కానీ కనిపిస్తలేదు. దళిత సమాజం కోసం మంచి చేసే దళితుల వికాసాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే కేసీఆర్ లాంటి నాయకుడిని పోగొట్టుకోవద్దు. ఏం చదువుడన్నా ఈ వార్తలు అని సీఎం కేసీఆర్ అన్నారు. తన లాంటి నాయకుడు రారని, దళిత బంధు గురించి ఇట్లాంటి మేలు ఎవరు చేయలేదని చెప్పారు. ధైర్యం చేసి దళిత బంధు అమలు చేస్తున్నామని ధైర్యం చేసిన మొత్తం ఇట్లా. ఎందుకంటే కత్తులు కడారులు కావాలి. బీఆర్ఎస్ ను మళ్ళీ గెలిపించాలని ఆయన కోరారు. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఇల్లంతలో నిర్వహించిన కేసీఆర్ సభల్లో కేసీఆర్ మాట్లాడిండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఇది కాక నిన్న అదే ఇల్లందు అంటే గుర్తుకొచ్చింది, అడిగి పోయి మాట్లాడుతున్నాడు. ఇగో చూసారు కదా ఇటు పరిస్థితి ఏంటి, ఇట్లా చేయంటుండు కదా. అయితే చెప్తుండు కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫాల్తుగాళ్ళు బిల్తుగాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నాడు కదా. ఏమంటాడు చూడరు మళ్ళీ, ఇంకా గడియాలం ఇచ్చినోడు వాడు మరి వాడు ఎన్నాళ్ళు పరిపాలిస్తాడు మా డీజే సార్ కాంగ్రెస్ కు ఇప్పుడు ఎందుకు ఇష్టం అది అమ్మ. వాడు 10 సంవత్సరాలు నా సొమ్ము తిన్నాడే, వాడి సొమ్ము ఇప్పుడు తింటా నేను. నాలుగు రోజులు తింటా తింటా కానీ వేసేది కాంగ్రెస్. నేను వాడు 10 సంవత్సరాలు తినండి నా సొమ్ము, నేను 4 రోజులు తినొద్దా, నేను 4 రోజులు తింటా, తిని ఏది దేనికి వెళ్ళా దానికి వేస్తాను అంటున్నాయి. ఇక ఇట్లా కథ పబ్లిక్ అట్లా అవేర్నెస్ వచ్చింది. సీఎం కేసీఆర్ వాస్తవంగా ఇప్పుడు అయినా గడియారాలు పంచాడు. పొంగులేడు సీన్ అయినా వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం ఒక అందరికి ఇంటింటికి ఒక వాచ్ ఉండాలన్న ఉద్దేశం కొద్ది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గురించి చెప్తున్నాడు కదా ఇప్పుడు. 60 రూపాయల వాచ్ ఇచ్చిందంటే బుధవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం చేస్తున్న కేసీఆర్ దంపతులు మూడోసారి రాజశ్యామల యాగం చేస్తున్నట. రాజశ్యామల యాగం చేస్తే రాజయ్య కూర్చుంటాడని చెప్పేసి చెప్పిరట పండితులు చెప్పిరట. ఈసారి నువ్వు ఏ శ్యామల యాగం చేసినా గానీ కాదు కాక అంటున్నారు పబ్లిక్.